రాజుగారి పెద్ద భార్య పతివ్రతా అని ఎవరైనా అంటే చిన్న భార్య కాదా అన్న క్వశ్చన్ ఎదురుకావడం అన్నది చిరకాలంగా వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి అనుమానమే ఎదురవుతోంది. సదా బాబుగారి శ్రేయస్సునే కోరే ఆర్కే ఈ వారం కాలంలో ఇలా రాశారు. తెలుగు రాష్ట్రాలలో బలమైన నాయకులుగా ఉన్న కేసీఆర్, జగన్ రెడ్డి కేంద్ర పెద్దల వద్ద మాత్రం తలలు వంచుతున్నారు. ఈ వాక్యం నిజమే అనుకుందాం. కాసేపు జగన్ కు కేసుల భయం ఉంది, అలాగే కేసీఆర్ కు ఉండే భయాలు ఆయనకున్నాయి. అందువల్ల ఆ ఇద్దరూ హస్తిన పెద్దల ముందు తలలు వంచుతున్నారు అనుకుందాం. మరి ఈ ఇద్దరికన్నా సీనియర్ మోస్ట్ నాయకుడు మరొకరున్నారని మర్చిపోతే ఎలా? 40 ఏళ్ల ఇండస్ట్రీ, బోల్డ్ విషయాల్లో చక్రం తిప్పిన ద్రష్ట, 2019 ముందు కాలికి స్పెషల్ ఫ్లైట్లు కట్టుకుని మరీ దేశమంతటా తిరిగి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే ప్రయత్నం చేసి మోడీతో డి అంటే డి అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన సంగతేంటి? ఆయన మోడీ ముందు ఇప్పుడు ఎందుకు తలవంచుతున్నారు? 2019లో అధికారం కోల్పోయిన దరిమిలా ఇప్పటి వరకు ఆయన మోడీని కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను కానీ పల్లెత్తు మాట అన్నారా? కనీసం నిలదీసే ప్రయత్నం చేశారా? అమరావతి సమస్య కావచ్చు, పోలవరం వ్యవహారాలు కావచ్చు, ఒక్కడంటే ఒక్క ప్రశ్న వేయగలిగారా? అసలు ఈ మొత్తం కాలంలో బాబుగారి పరిస్థితి గురించి ఆర్కే ఎందుకు ప్రస్తావించనట్లు? అంటే తెలుగునాట బలమైన నాయకుల జాబితాలో నాయుడు లేరా? ఆయనకు పాపం ఏ కేసుల భయం లేదు, మరే విధమైన జంకు లేదు, ఏ కోర్టులోనూ ఆయన కేసులు విచారణకు రావు. అలాంటప్పుడు ఆయనకేమొచ్చింది మోడీని నిలదీయడానికి? పోనీ, మన రాష్ట్ర సంగతులు వదిలేద్దాం. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రైతులు బలంగా పోరాడుతున్నారు కదా, ఒకసారి వెళ్ళి అక్కడ మద్దతు ప్రకటించి రావచ్చుగా, అక్కడ మట్టిని కూడా కాస్త ముద్దాడి రావచ్చుగా. అంటే ఆయన బలమైన నాయకుడు కాదని అనుకోవాలా? అందుకే ఆర్కే బలమైన నాయకుల జాబితాలో బాబు పేరు ప్రస్తావించలేదని అనుకోవాలా?